హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ డిష్. ఇవాళ బెంగళూరులో ఎంతో ఫేమస్ అయిన ఒడిపి రెస్టారెంట్ అయితే విజిట్ చేశాం. ఒడిపి అనేది బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి చాలా ఫేమస్ రెస్టారెంట్. అన్ని రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చేసాం. రండి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో టేస్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే స్ప్రింగ్ మసాలా దోశ ఆర్డర్ చేసాం. సో ఇట్లా 4 పార్ట్స్ గా కట్ చేసి ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 80 రూపీస్. ఈజీగా ఇద్దరు తినేయచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ పరోటా అయితే ఆర్డర్ చేసేసాము. అండ్ పరోటాలో ఇట్లా 3 చట్నీస్ ఇచ్చారు. ఒకటి కొబ్బరి చట్నీ, అండ్ ఆల్సో ఒక వెజ్ కర్రీ, అండ్ ఇంకొకటి నార్మల్ చట్నీ. ఇలా ఈ పరోటాని ఈ వెజ్ కర్రీలో నంచుకొని ఉంటే టేస్ట్ అయితే సూపర్ ఉండే. కాస్ట్ వచ్చేసి 55 రూపీస్, అండ్ రీజనబుల్ అనిపించింది. ఆ తర్వాత సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసేసాం. సాంబార్ ఇడ్లీ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. సాంబార్ లో 2 ఇడ్లీని డిప్ చేసి ఇచ్చారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది నిజంగా. అండ్ ప్రైస్ కి ఇచ్చిన క్వాంటిటీకి వర్త్ అనిపించింది. టేస్ట్ విషయం కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మైసూర్ బోండా అయితే ఆర్డర్ చేసేసాము. ఈ మైసూర్ బోండాలో ఫేమస్ ఏంటంటే వాళ్ళు ప్రతి చట్నీని కొబ్బరితో చేస్తారు. సో బేసికలీ కొబ్బరి చట్నీ ఇచ్చారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఆ తర్వాత వడ డిప్డ్ సాంబార్ ఆర్డర్ చేసేసాము. ఆ తర్వాత దోశ, ఇదైతే రవ్వ దోశ. అండ్ రవ్వ దోశ టేస్ట్ కూడా సూపర్ ఉంది. అండ్ దీంట్లోకి సేమ్ 3 చట్నీస్, 1 వెజ్ చట్నీ అండ్ 1 కొబ్బరి చట్నీ అండ్ నార్మల్ గా ఇంకొక చట్నీ. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఆ తర్వాత చపాతీ అయితే ఆర్డర్ చేసేసాము. 2 చపాతీ వచ్చేసి 40 రూపీస్. ఈ చపాతి అన్నిటికన్నా సూపర్ ఉంది. ఎందుకంటే ఈ చపాతిని ఆ వెజ్ కర్రీలో నంచుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఆ తర్వాత ఘీ దోశ అయితే ఆర్డర్ చేస్తాం. ఈ ఘీ దోశ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. ఈ ఘీ దోశలోకి మనకి నంచుకోవడానికి సాంబార్, కొబ్బరి చట్నీ అండ్ ఆల్సో సైడ్ కి 1 చట్నీ ఇచ్చారు. టేస్ట్ అయితే సూపర్ ఉండే. అండ్ ఆ తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఆర్డర్ చేస్తాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. మంచిగా ఎగ్స్ వేసేసి అండ్ ఫ్రైడ్ రైస్ ని మంచిగా చేశారు. టేస్ట్ అయితే సూపర్ ఉండే. ఆ తర్వాత సాంబార్ ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేస్తాం. అండ్ ఈవెన్ దాంట్లో సాంబార్ కూడా ఇచ్చేసారు అండ్ 1 చట్నీ కూడా ఇచ్చేసారు. 2 ఇడ్లీ కాస్ట్ వచ్చేసి ఈ ప్లేట్ వచ్చేసి 40 రూపీస్. అండ్ ఒడిపిలో ఫేమస్ అయిన రసగుల్లా అండ్ దెన్ మష్రూమ్ బిర్యానీ. సో బేసికలీ ఈ మష్రూమ్ బిర్యానీ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అండ్ క్వాంటిటీ కూడా బాగానే ఎక్కువ ఇచ్చారు. అండ్ దీంట్లో నంచుకోవడానికి వాళ్ళు ఒక రైతా ఇచ్చారు సైడ్లో. సో ఈ రైస్లోకి కొంచెం ఆ రైతా వేసేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉండే. ఇచ్చిన క్వాంటిటీకి ప్రైస్కి ఓకే.